నమస్కారం జయమ్మా. అయ్యో, మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటి? మేమే మీకు పెట్టాలి. ఇప్పుడు లారీ ఓనర్ కదా. అయ్యో, ఏంటి అట్ట చూస్తారు? దీన్ని డబ్బు. బాబు గారు, మంగళసూత్రాలు మెట్లతో సహా వీళ్ళన్నీ తీసుకొచ్చేశారు. అంతెందుకు? ఇంట్లో తెల్లం బిడ్డలు తప్ప అన్ని తెచ్చేశారు. తెస్తే మాత్రం వచ్చే నష్టమే ఉంది. నాలుగేళ్లు తిరిగేసరికి అందరూ నీలాగే లారీ ఓనర్లు అయిపోతారు. అదేగా సార్ నా ఆశ. పేపర్ కాగితాలు తెప్పించారా? ఇవిగో. మరి కాల్సింది దానికి బ్యాంక్ వెళ్దాం. ఇవాళ బ్యాంకు సెలవు కదమ్మా. అయ్యో అయ్ బాబోయ్, ఇంత డబ్బు మా ఇళ్ళల్లో ఎలా పెట్టుకోండి? డబ్బు చూస్తే నా తలం ఊరుకోదండి, చీరలు కొనేస్తదా? మీకేం భయం లేదు, డబ్బు నా ఇంట్లో భద్రంగా ఉంటుంది. మీ అందరూ ఈ ఫారాల మీద సంతకాలు చేయాలి. వీళ్ళందరికీ తలా ఒకటి సంతకాలు చేయించు. ఏమా, రేపు పొద్దున్నే బ్యాంకుకి వీళ్ళందరినీ తీసుకొచ్చేది. గురు, బండి సడన్ గా ఆగిందంటే? గురు, రేడియేటర్ హీట్ ఎక్కినట్టుందిరా, నీళ్లు దొరుకుతాయేమో చూడు. గురు, అదిగో బోరింగ్. గురు, బోరింగ్ తాళం వేసింది. ఎవరేశారా? ఫ్రీ అంటే నాకు భయం. ఆ నీళ్లు ఎట్టంటియో ఏం పాడు, పాస్తే నా లారీ ఇంజిన్ పాడైపోతుందేమో. డీజిల్ వాటర్ కి బోరింగ్ వాటర్ కి తేడా లేదా? పోయించుకుంటావా లేదా? సరే పోయి పోయి, బండి కదరాలి కదా. ఏం కరాని సగ 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 కొట్టేసుకోనా? ఎవడి చేయబడితే ఆడితే బోరింగ్ మీద ఏమి తనేంటి? డోరు ముసుకులు సూతా ఉండు. ఇంతటి బోరింగ్ కో తాళం కప్ప కూడా. అదే, లారీలు కొనడానికి లోన్లు ఇప్పిస్తానన్నారు కదా, డ్రైవర్లందరినీ తీసుకొచ్చాను సార్. లోన్లు ఇప్పిస్తానన్నానా? ఎప్పుడన్నాను? అదేమిటి బాబు, నేను మీ ఇంటికి వచ్చి డబ్బులు కట్టాను కదా. ఏంటే, జరదాకెళ్ళి జనానికి ఇవ్వకుండా నువ్వే నవ్వులు వచ్చావా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. మేనేజర్ గారు, డోంట్ షౌట్, గెట్ అవుట్. ఏయ్, ఆ కిటి కొట్టారంటే అమ్మారు కూడా కింద పడతారు, జాగ్రత్త. ఏయ్, డోర్ మూసుకో. చూస్తారేమిటయ్యా, ఈ అమ్మాయిని బయట పంపించండి. ఏంటంటే గుడ్లప్పకి చూస్తారు? డబ్బు లేదండి, డబ్బు ఇస్తున్నాడు మేనేజర్. అడగండి. అదేంటయ్యా, నేను మీ ఇంటికి వచ్చి డబ్బు నగలు ఇచ్చాంగా. నాకు డబ్బు ఇచ్చారా? సాక్ష్యం ఏమిటి? అంటే మేము మీకు అసలు డబ్బులు ఇవ్వలేదంటారా? ఇవ్వలేదు. ఫోర్స్ వచ్చినారా? పచ్చబద్ధం, పడిచేస్తావు. నార్మల్, ఎక్కువగా మాట్లాడితే పోలీసులు పిలిపిస్తాను. చూస్తారేమిటయ్యా, చూసేయండి వీళ్ళ బయటికి. థ్యాంక్ యూ చింత, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఛాలెంజ్ చేసిన లారీ డ్రైవర్ బాలమురళికి బుద్ధి చెప్పడానికి సరైన టైంలో సహాయం చేశావు. ఏం చేసినాడు? ఒక్కొక్కడు 30 ఏసీలు 40 ఏసీలు దోసేసుకుపోతే కంపెనీ ఏంటవుతుంది? వెలిగిపోతుందయ్యా. బోనస్ అడిగితే PF ఇచ్చాం, జీతాలు పెంచమంటే గ్రాట్యుయిటీ ఇచ్చాం. పర్మనెంట్ వర్కర్స్ ని పర్మనెంట్ గా వదిలించుకున్నాం. ఎందుకయ్యా కొడతావు? నువ్వు చేసిన పనికి నిన్ను నరికి పోగులేయాలి. నీ అతి తెలివితేటల వల్ల పేట పేటంతా కన్నీళ్లు పెడుతుంది. నేను కావాలని చేశానా? ఎదుగు పొదుగు లేకుండా పడున్న డ్రైవర్లందరినీ ఓనర్లు చేద్దాం అనుకున్నాను. ఓనర్లను చేయడం కాదే, ఉద్యోగాలు పోగొట్టావు, ఉన్నదంతా ఊడ్చిపెట్టించావు, వాళ్ళని బికార్లని చేశావు. నా వల్లే వాళ్ళ జీవితాన్ని నాశనం అయ్యాయని నువ్వు అనుకుంటే, ఇప్పుడు నా లారీ అమ్మేస్తాను. అది కూడా సాలకపోతే నా బడ్డీ కొట్టి అమ్మి ఆ డబ్బులు ఆళ్ళకిచ్చేస్తాను. అమ్మేసి ఎన్ని రోజులు అన్న పెడతావే? మరేం చేయమంటావయ్యా? నువ్వు వచ్చేసరికి వాళ్ళందరినీ లారీ ఓనర్లు చేసేస్తే నువ్వు సంతోషిస్తావు అనుకున్నాను, కానీ ఆ ముదృష్టపు బ్యాంకు మేనేజర్ ఇంత మోసం చేస్తాడు అనుకున్నానా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్. నోటికొచ్చినట్టు మాట్లాడకు, నేను ఎవరిని మోసం చేయలేదు. మీరు ఆడుతున్న అబద్ధం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. నిజం ఒప్పుకోండి సార్, నిజాయితీగా వాళ్ళ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఇచ్చేయండి. డబ్బు నగలు నాకెవరు ఇవ్వలేదు. ఇచ్చామని డ్రైవర్లంతా చెబుతున్నారు, ఇప్పించానని మా జయమ్మ చెబుతోంది. ఇవ్వలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఇప్పటిదాకా నువ్వు కేవలం బ్యాంక్ ఉద్యోగివేనన్న నమ్మకంతో మంచిగా నచ్చ చెబుతామని వచ్చాను. నీ ఇంట్లో వీడి నీడ చూశాక నువ్వేమిటో అర్థమైంది. అర్థమైందా? అయితే వచ్చిందా వెళ్ళు. రైజవ్వ, మాకు బ్యాటరీ వీక్ అయిపోతుంది.
సమస్య అతని చావుతో పరిష్కారం అవుతుంది అనుకుంటే మీరు వచ్చేసరికి వాడి చవాన్ని మీకు అప్పగించేవాడిని. మమ్మల్ని ఆపద్దు, నమ్మించి మోసం చేసిన వాడి తల్లారి కలిసిందే. అలా కాదు, అలా జరిగితే ఇప్పుడు జరిగిన నష్టం కంటే జరగబోయే నష్టమే ఎక్కువ. ఇది మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయం కాదు. మిమ్మల్ని నమ్మించి నట్టేట ముంచి నా బ్యాంక్ మేనేజర్ కోర్టుకు లాగి అక్కడ బుద్ధి చెబుదాం. రంగనాయకులు గారు, రంగనాయకులు గారు, సార్ సార్, రంగనాయకులు గారు. నువ్వు చెప్పేదేటి, నీ వినేదేటి? ఆ బాలమురళి నిన్ను ఆ సీను గాని తన్నిన చూడదన్న కూడా తన్నేసినాడు, అంతేనా? అవును సార్. రంగనాయకులు గారు, ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను. ఆ డబ్బు నగలు ఇచ్చేయండి, తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏం నగలు, ఏం డబ్బులు? అదేమిటి సార్, డ్రైవర్లు నాకు ఇచ్చిన నగలు డబ్బు మీకు ఇచ్చానుగా. నాకెప్పుడు ఇచ్చావు? నా డ్రామా నా మీదకి తిప్పికొట్టి నాకు అన్యాయం చేయదు సార్, నాకు అన్యాయం చేయదు సార్. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇలాంటి విషయాల్లోకి నేను లాగద్దు. ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? మీలాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే ఆ బాలమురళి చేతులు పట్టుకోవడం ఏం? పట్టుకోలేం చేస్తా? మీ రంగు బయట పెట్టి మీ ఇద్దరు కటకటాలు లెక్క పెట్టి చేస్తాను రా. క్షమించండి, మీకెదురు తిరిగేసరికి ఆవేశం ఆపుకోలేకపోయాను. ఆయనకి ఎవరు ఎదురు చెప్పినప్పుడు చేస్తావేటి? ఏం చేయను మరి, అయ్యగారు అలా ట్రైనింగ్ ఇచ్చారు. పొడవడం వరకు బాగానే ఉంది, శవాన్ని చేద్దాం. ఏం చేయాలో వాడికి తెలుసు గాని రాపోదాం.